అన్న అక్కడ వరకు వెళ్ళిందా బండి అక్కడ వరకు వెళ్ళిందా ఏ యు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా కావు ఈ వీకెండ్ బ్లాగ్ బాడీలో ఎనర్జీ లేదు కానీ ఈ అడవిలో నడిచే ఈ ఫీలింగ్ మొత్తం నేను వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసరికి చూడండి 4 miles 3 hours హై ట్రెక్కింగ్ అన్నట్టు ఇది హలో గైస్ వెల్కమ్ టు అరుణ్ ఫర్ యూ ట్రావెల్ బ్లాగ్. ఈరోజు మనము ఈ వీకెండ్ ట్రిప్ వచ్చేసి వరంగల్లో ఉన్న ఒక అద్భుతమైన వాటర్ఫాల్కి వెళ్తున్నాం. వరంగల్లో వాటర్ఫాల్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది బొగత. కానీ బొగతను మించిన ఒక వాటర్ఫాల్ ఉంది. ఆ వాటర్ఫాల్ ఏందో దారి మధ్యలో ఈ వాగు చూడండి ఎంత బాగుందో. వెళ్తుంటే మధ్యలో వాగు వచ్చింది, ఇక్కడ ఆగినాం. రోడ్ మీదనే వాటర్ అంతా ఇట్లా ఫ్లో అవుతున్నాయి, చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ముత్యాలధార వాటర్ఫాల్. ఈ ముత్యాలధార విశేషం ఏంటంటే ఇది ఇండియాలోనే హయ్యెస్ట్ పైనుండి పడడం అన్నట్టు. అంటే చాలా 700 meters పైనుండి పడుతూ ఉంటుంది. సో దీనికి వెళ్ళడం ఎలా అంటే, మేము వరంగల్ నుండి స్టార్ట్ అయినాము. మనము బొగత గూగుల్ మ్యాప్లో బొగత అని సెర్చ్ చేసి ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. సో దారి మధ్యలో చిన్న చిన్న వాటర్ఫాల్స్, అడవి, ఏటూరు నగరము ఫారెస్ట్ ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో బొగతకి గూగుల్ మ్యాప్లో పెట్టుకున్న తర్వాత మనము వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది గోదావరి మీద. ఆ బ్రిడ్జ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మనము గూగుల్ మ్యాప్లో మనం వెంకటాపురం అని సెర్చ్ చేసి వెంకటాపురం గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని, సో బొగతకి వెళ్ళే దగ్గర బ్రిడ్జ్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత బొగతకి వెళ్ళే రూట్ నుంచి యూటర్న్ చేసుకొని మనము వేరే ఊరికి వెళ్తాం, వెంకటాపురం మీదగా వెళ్తాం. సో వెంకటాపురం వచ్చిన తర్వాత అక్కడ నుండి మనము ఇంకొక విలేజ్ ఉంటుంది, చిన్న విలేజెస్ ఉంటాయి. సో అక్కడి వరకు మనం వెహికల్తో వెళ్ళగలుగుతాం. ఇన్ కేస్ బైక్ అయితే ముందుకు వెళ్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి గోదావరి నది పైన ఉన్నాము. బొగతకి వెళ్ళే దారిలో గోదావరి నది పైన ఉన్న బ్రిడ్జిది. ఇక్కడ నుంచి గోదావరి అందరూ చూడండి, చాలా పెద్ద ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చేసి వెంకటాపురంలో ఉన్నాము. ఈ దారిలో ఏ యు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా కావు మర్చిపోయినా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెంకటాపురంలో ఉన్నాము. ముత్యాలధారకి వెళ్ళే రూట్లో ఇదే కొద్దిగా పెద్ద ఊరు. ఏమన్నా ఉంటే ఏమన్నా కావాలంటే ఇక్కడే తీసుకోండి, ఇక్కడ వాటర్ తినడానికి ఏమన్నా దొరుకుతాయి. సో మనకు ముందు ఇక ఉండకపోవచ్చు ఏమో. ముత్యాలధారకి ఎట్లా పోవాలి? జలపాతం ఎంత దూరం ఉంటుంది అన్న? జలపాతం 6 ఉంటుందా? అంటే కారు పోతుందా? ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన వాక్ స్టార్ట్ అవుతుంది. కార్ పార్క్ చేసిన వెనుక ఈ లొకేషన్ వచ్చి నేను గూగుల్ మ్యాప్లో నేను లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ వేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నుండి మనం వాక్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ కొద్దిగా లోపలికి రాగానే ఇక్కడ మన ఊరు మన నర్సరీ అని ఉంటుంది. అంతే కదా, మీరే నా ఛానల్కి బలం. ఇక్కడ నుండి 6 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ దాకా నడిచిన తర్వాత మా ముఖ చిత్రాలు మీకు చూపిస్తాం. అందుకే ఎనర్జీ కాపాడుకో అనేది. సో ఇది ఈ ప్లేస్లో మనము బైక్ తీసుకెళ్ళడం కష్టం. ఇక్కడ నుంచి ట్రాక్టర్లు వెళ్ళడానికి అయితే ఉంది, ట్రాక్టర్లు ఇక్కడ నుండి వెళ్తాయి, కాకుంటే కొద్దిగా ఛార్జ్ చేస్తారంట. ఎంత అనేది క్లారిటీ లేదు. చూడండి ముత్యాలధార వాటర్ఫాల్ ఇక్కడ నుండి చాలా చిన్నగా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళడానికి ఎంత పెద్ద ఉంటుందో చూద్దాం. ఇంత డేంజర్ ఉన్నాయి రోడ్డు, రోడ్డే లేవు. ఇక్కడ నుండి కొన్ని బైక్స్ కూడా వెళ్తున్నాయి. అన్న అక్కడ వరకు వెళ్ళిందా బండి? అక్కడ వరకు వెళ్ళిందా? చూస్తారు కదా ఫ్రెండ్స్ రోడ్లు ఎలా ఉన్నాయా, మొత్తం రాళ్ళతోనే. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపిస్తా. సో దీన్ని మనుషులే నిర్మించారా లేకుంటే మీరే చెప్పాలి. ఇక ఒకవేళ మనుషులే పెడితే దీనికి గల కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేను విన్న దాని ప్రకారం దీని కింద సమాధానం బట్టి ఉండొచ్చు. ఆ రోజులలో కొన్ని తెగలు ఇలా చేసేటివి. చూడండి ఇంత పెద్ద రాయిని చిన్న చిన్న రాళ్ళతో బేస్ చేసుకొని కింద ప్లేస్ అయ్యేటట్టు పెట్టారు. ఇంకోటి దీని కింద సేద తీరడానికి కూడా పెట్టి ఉండొచ్చు. అక్కడ ఒక రాయి ఉంది, ఆడొక రాయి ఉంది, ఇక్కడ దగ్గర దగ్గర ఒక 10-15 ఉన్నాయి. బాగుంది చూడడానికి. ఏమై ఉండొచ్చు, నీకేమనిపిస్తుంది రాజేష్? నాకు ఇది చూస్తే మనుషులే చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు చేశారు అంటే కాలేదు, కానీ ఎందుకు చేసిలో పక్కన పెడితే ఇంత పెద్ద బండ దీన్ని ఎట్లా పెట్టిలా అనేది ఆలోచిస్తున్నా. గ్రేట్ కదా, సూపర్. చూడండి మా ఫ్రెండ్స్ అప్పుడే బకెట్ ఏదన్నా వేయడానికి రెడీగా ఉన్నారు. ఏ సాల్తీ ఏం పోతుంది అనేటట్టు కూర్చున్నారు. రండి రండి రండి. ఇప్పటి వరకు మేము 1.37 మైల్స్ వచ్చినాం, 260 క్యాలరీస్ బర్న్ అయిందంట నాది.
51 minutes 45 seconds डिस्टेंस कवर చేయడానికి అంటే మధ్య మధ్యన ఆగి చిన్న చిన్న వాగులు కొద్దిగా కొత్తగా అనిపించేటి అన్ని వీడియో తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో రూట్ అంతా. చాలా మంది ఇక్కనే బైకులు పెట్టేశారు, మేబీ చాలా మంది ఇక్కడ వరకు ఆగిపోయారు. సో ఇక్కడ నుండి వెళ్ళిన మేధావులు ఆ రైడర్స్ మనం ముందు ముందుకు వెళ్ళి చూద్దాం. కానీ రోడ్డు మాత్రం చాలా గలీజ్గా ఉంది. మీరు బైక్లో బైక్ రైడింగ్లో ఎక్స్పర్ట్ అయితేనే మాత్రము బైక్ వేసుకొని ముత్యాల ధారకి వెళ్దామని అనుకోండి, లేదంటే మధ్యలో ఇట్లనే ఆగిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రెండు రూట్లు ఉన్నాయి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము, ఎటు వెళ్ళాలో మాకు తెలియదు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఎటు వెళ్ళాలనేది మేమే కనిపెట్టాలి. వీటి నుంచి చూస్తే ఓళ్ళు రావట్లేదు అడుగుదామంటే. సో ఇక్కడ చూడండి, ఎవరో ఇంటు మార్క్ రాశారు ఇటు పోవద్దని, మేబీ సింబల్ కావచ్చు. పోనీ ఇటు పోదామంటే కొద్దిగా ఇటు రండి నాతో. రీసెంట్గా బైక్ వెళ్ళిన జాడలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము ఇటు వెళ్ళాలా, లేదంటే ఆ ఇంటి మార్క్ చూపించిందని ఇటు వెళ్ళకుండా అటు వెళ్ళాలా, ఏం చేయాలి ఇట్లాంటి టైంలో ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మనము వచ్చేటప్పుడే కొద్దిగా తినడానికి ఇలా తెచ్చుకోవాలి. మనకి దారిలో అయితే ఏముండవు, ఈ అడవిలో తెంపుకొని తిందామన్నా కూడా ఏం కనబడవు. సో వచ్చేటప్పుడు మేము బనానాస్ అవి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ఏదో ఒకటి తెచ్చుకోండి. అంతే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఫేస్లు ఎట్లున్నాయో. ఆల్రెడీ అలసిపోయినాం, ఇంకోటి దారి కరెక్ట్గా తెలియదు. ఇక్కడ కూర్చొని అరటి పండ్లు తింటాను, ఎవరైనా వస్తే కరెక్ట్ దారి ఏందో చెప్తే ముందుకెళ్తాం, లేదంటే ఏదో ఒక దారిలో వెళ్ళడమే. సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి బాధలు ఉండవు, నిన్న వీడియోలో క్లియర్గా చూపిస్తా ఎటు వెళ్ళాలనేది. సో నేను అనుభవిస్తా కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తా. ఫ్రెండ్స్ ఫోటోలో చూపించిన విధంగా మేము లెఫ్ట్ సైడ్ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు కొన్ని బైక్స్ కనబడ్డాయి. సో మాకు కొద్దిగా నమ్మకం వచ్చింది ఇదే రూట్ అని, కానీ ఇంకా క్లియర్గా లేదు. అటు పోయినాం కదా, అటు కూడా రూట్ కాదంట. సో ఏమైందంటే వాళ్ళకి రూట్ వాళ్ళకి కూడా ఐడియా లేదు అటువైళ్ళు. సో అక్కడ డెడ్ ఎండ్ వచ్చిందేమో, మళ్ళీ వెనకకు వచ్చి నన్ను అడుగుతున్నారు. నేను అడుగుతాను పోతే నన్నే అడుగుతున్నారు రూట్ ఎటన్నా అని. సో నేను ఇటు ఒక రూట్ ఉందని చెప్పి అయితే చెప్పిన, బట్ కన్ఫర్మేషన్ లేదని కూడా చెప్పిన. ఓకే. సో వాళ్ళకి బైక్స్ చూడగానే వాళ్ళకి నమ్మకం వచ్చింది ఇటేనేమో అని. సో ఇటే దారి అయి ఉండొచ్చు, మనం చూద్దాం ముందుకెళ్ళి ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం. దా బ్లాగ్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈ బండ్లు ఇడికే లాస్ట్ అంట. సో ఇంతకుముందుకి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఇంత ఒకసారి వెళ్ళొచ్చారంట, కానీ చాలా లాంగ్ బ్యాక్ ఎగో వెళ్ళొచ్చారంట. ఈ రూట్ చూస్తే మాకు అర్థమవుతుంది. సో ఇక్కడికి లాస్ట్, ఇక్కడ కూడా చాలా బైకులు పెట్టారు. సో మనం ఇంతకుముందుకు అక్కడ అనుకున్నాము, ఇప్పుడు ఇక్కడ అనుకుంటున్నాం, ఇంకా ముందు చూద్దాం. ఇదైతే మరీ ఇంతకుముందు చూసిన దారులు అన్నిటికంటే దరిద్రంగా ఉంది, మొత్తం రాలే. ఈ దారి చూడండి, చూడడానికి అయితే చాలా బాగాలేదు. ఇక్కడ నుంచి నడవడమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇది వాటర్ పొయ్యి పొయ్యి ఇలా అయింది. ఇలా ముందు ఈ గుడ్డ పోరు 5 6 నిమిషాలు
లెక్కలు చూస్తే మనం సగం దూరం కూడా పోయినామో లేదో. సో ఇంత ముందుకు అనుకున్నట్టు అక్కడితోనే లాస్ట్ కాదు, ఇంకా ముందుకు వెళ్తాయంట బండ్లు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో 2 కిలోమీటర్ల దాకా బండ్లు వెళ్తాయి. అయితే అది కొద్దిగా మంచి బండి అయి ఉంటే మీరు తీసుకెళ్ళవచ్చు, చిన్న బండ్లు అయి ఉంటే అవ్వవు. చూసిరు కదా ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు వచ్చిన బండ్లు కూడా కొద్దిగా బాగున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ వరకు వెళ్ళగలిగారు. ఫ్రెండ్స్, 2 మైల్స్ దూరం వచ్చిన తర్వాత మాకు కొండ కనిపిస్తున్నది, చూడ్డానికి చాలా ఎత్తులో. సో ఈ వాటర్ఫాల్ విశేషం ఏంటంటే ఇది వరల్డ్లో ఇండియాలోనే 2nd హైయెస్ట్ పైనుండి పడడంలో. చూశారుగా ఆ కొండ చాలా హైట్లో ఉంది, మేము ఇంకా చాలా దూరంలో ఉన్నాము యాక్చువల్గా. సో దగ్గరికి వెళ్ళినాక చూస్తున్నాను. బ్రో వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లో ఎర్రరా? ఎంత తీసుకున్నాడు? 3000 ఒక్కలాగా అందరికి మొత్తం బ్యాచ్. ఎంతమంది ఎక్కుతా అంతమంది ట్రాక్టర్ ఫుల్. ఒక ట్రాక్టర్ ఇక ఇప్పుడు పోయే ట్రాక్టర్ అదే. అచ్చా మీ గ్యాంగ్ ఏనా? మొత్తం మాదే గ్యాంగ్. హైదరాబాద్ నుండి వచ్చి ఆ ట్రాక్టర్ మీద పోయడం కంటే ఇది బెటర్. ఇప్పుడు ఎంత వచ్చి భయ్యా మీరు? ఆల్మోస్ట్ అంత ఉంటారు. అరే బాప్ ఏదో చిన్నపాటిది. సరే అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం, ఇంకా మేబీ 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. ఇప్పటి వరకు 3.77 మైల్స్ నడిచినాం. 2 టైం చూస్తున్నది ఎంత అవుతుందో. ఆల్మోస్ట్ 3 గంటలు నడిచిన అబ్బా. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో. బాడీలో ఎనర్జీ లేదు కానీ ఈ అడవిలలో నడిచే ఈ ఫీలింగ్, వాటర్ఫాల్ సౌండ్ వినగానే ఏదో తెలియని ఎనర్జీ. దగ్గర దాకా వచ్చేసినాం, సౌండ్ నాకు క్లియర్గా వినిపిస్తుంది. మొత్తం అడవే, ఇది మొత్తం రాళ్ళతోని, నడవడానికి సరైన దారి కూడా లేదు. చూడండి ఎలా ఉందో. కనిపిస్తుంది అక్కడ వెళ్ళం దగ్గర దాకా. ఇక్కడ నుండి చూస్తే అంత బాగుంటే దగ్గర నుంచి చూస్తే ఇంకెలా ఉంటుందా. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇక్కడ నుండి కొద్దిగా డౌన్కి దిగాలి, దిగేటప్పుడు జాగ్రత్త.
చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి పడి అక్కడ నుండి ఇలా కాలుతూ వస్తుంది. వెళ్దాం ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా ఎక్కువనే ఉంది. మొత్తం నేను వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసరికి చూడండి 4 miles 3 hours నా క్యాలరీస్ అవి కరిగినాయి. ఇది జీపీఎస్, నేను స్టాప్ చేస్తా. డన్. ఇది అమేజ్ పెట్ జీపీఎస్. వెళ్దాం వెళ్దాం. అసలు నేచురల్ బ్యూటీ, సూపర్. అక్కడ పడుతుంటే చూడు ఎంత మస్తుంది.
వచ్చినాము ఇట్లా మంగళ చేపలు స్ప్రే కొట్టినట్టు వస్తున్నాయి వాటర్ని పైకి. పొట్ట కనిపిస్తుంది మొత్తం. Wow, super amiga, ¿verdad?